ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి కారణంగా తిరుపతి లోక్సభకు 17 ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ తరపున గురుమూర్తి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేశారు. ఇక గెలుపుపై వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై ధీమా వ్యక్తం చేస్తున్న హరిబాబుతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఎన్నికలు చాలా హోరాహోరీగా ప్రచారం సాగింది. ఎన్నికలు కూడా ఓటర్లు అదే స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసి అభ్యర్థులు తమ అభ్యర్థుల భవిష్యత్తుని అనేది ఈవీఎంలో నిక్షిప్తం చేయడం జరిగింది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. గురుమూర్తి అడిగా సార్, అంటే ఎన్నికల ప్రచారం అనేది ఒక అంటే చాలా అంటే గొప్పగా అంటే హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్న తరహాలో ప్రచారం సాగింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలంతా నిలుచుంటారని బలంగా మేము నమ్ముతున్నామని. ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి అందేవి కాబట్టి వాళ్ళందరూ జగనన్న కృతజ్ఞతలు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటారని విశ్వసిస్తున్నాను. అంటే కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కూడా ఓటింగ్లలో వచ్చేసి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి, దొంగ ఓట్లు పోలే 2.5 లక్షలకు పైగా దొంగ ఓట్లు వచ్చాయని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓటింగ్ ఎలా జరిగింది అంటారు? వాళ్ళ ఓటమిని అంగీకరించి ముందే పసలేని ఆరోపణలు చేశారండి. అవన్నీ ప్రజలందరికి తెలుసు, ప్రజలు ఓటు వేసిన వాళ్ళకి తెలుసు చాలు అవన్నీ. సో దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపారనే విషయం ఈ సర్వే ఫలితాల్లో కానీ క్లియర్ కట్గా వెల్లడైంది. సో మనం ఈరోజు మధ్యాహ్నం పైన కూడా చూస్తాం మనం ప్రజలు ఎవరైపు ఉన్నారో, ఎన్ని అసలైన ఆరోపణల గురించి మాట్లాడుకోవడం అన్నా సార్. అంటే ఒకవేళ మీరు గెలిస్తే అధికార పార్టీ తరఫున అభ్యర్థి తప్ప మీరు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ప్రతి సమస్యలోనూ పరిష్కారం చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు, పార్టీ పెద్దల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ సమస్యలను మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎన్నికల ఫలితాల సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుందని చెప్తున్న నేపథ్యంలో గెలుపు అనేది ఒక ప్రసారంగా మారిందని ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కనే ఉన్నారని, జగనన్న యాదవ్ చేసిన సంక్షేమ పథకాలే తన గెలుపుకి ప్రధాన కారణమని చెప్పి అభ్యర్థి చెప్తున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రజలందరూ కొంత సంయమనం పాటించాలని కూడా ఆయన సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిబాబు, మహా న్యూస్ తిరుపతి. మరికొద్దిసేపట్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మొదలు కాబోతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నెల్లూరు జిల్లాలో వచ్చే 4 నియోజకవర్గాలకు సంబంధించి, మన గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసంగా ఎలక్షన్ కోసంగా పనిచేసిన వాళ్ళు దాదాపుగా ఈ 4 నియోజకవర్గాల్లో 100 మందికి పైగా ముఖ్యమైన లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ చనిపోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఒక 10 మంది లీడర్స్, కార్యకర్తలు చనిపోవడం జరిగింది. అదే సంబంధించి బీజేపీ నాయకులు కూడా చాలామంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. సో తిరుపతి ఉప ఎన్నిక తీరని గాయాలను చేసిందని చెప్పొచ్చు వైసీపీ క్యాడర్కు, లీడర్స్కు. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన క్యాడర్స్కు, లీడర్స్కు కూడా చాలా విషాదాన్ని మిగిల్చింది. అయితే ఇప్పుడు ప్రారంభం కాబోతున్న ఉప ఎన్నికకు సంబంధించి అయితే విస్తృతంగా ఏర్పాటు చేశారు. నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మొత్తం మెటల్ డిటెక్టర్స్ని ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎంత చెకింగ్స్ జరిగిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సో పరిమిత సంఖ్యలోనే లోపలికి కూడా ఈ స్టాఫ్కు సంబంధించి కానీ ఏజెన్సీకి సంబంధించిన కానీ అనుమతిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ ఎంపీ లీడర్స్ కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి భారీ సంఖ్యలో చేరుకోవద్దు. ఎందుకంటే కరోనా ఎక్కువగా ఉంది, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి గెలుపు సంబరాలు కానీ లేదంటే మిగతా గొడవలు కానీ మిగతా గుంపులుగా చేరడం కానీ చేయవద్దని చెప్పి రాజకీయ పార్టీలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్, నెల్లూరు జిల్లాలో వచ్చే 4 నియోజకవర్గాలకు సంబంధించి డీకేడబ్ల్యూ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను
కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు కమిషనర్ దిలీప్ కుమార్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, హరీష్ కుమార్లు పర్యవేక్షించడం జరిగింది. సో మొత్తానికి అయితే మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ నుంచి నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజ్ తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో దినకర్ రాజు, మహా న్యూస్, నెల్లూరు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.